స్వాతంత్ర సమర యోధులు పింగళ వెంకయ్య వర్ధంతి, అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలను చిగోరా ఆధ్యాత్మిక సేవా కేంద్రం మరియు రాయలసీమ రంగస్థలం సంయుక్త ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. భారత జాతీయ పతాక రూపకర్త పింగళ వెంకయ్య వర్ధంతిని స్వాతంత్ర సమర యోధుడు, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. తిరుపతి కోదండరామాలయ దక్షిణ మాడ వీధిలో గల చిగోరా ఆధ్యాత్మిక సేవా కేంద్రంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పింగళ వెంకయ్య అల్లూరి సీతారామరాజు చిత్రపటాలు ఏర్పాటు చేసి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర సాధికార సభ్యులు, చిగోరా ఆధ్యాత్మిక సేవా కేంద్రం వ్యవస్థాపకులు చిత్రపు హనుమంతరావు, రాయలసీమ రంగస్థలి అధ్యక్షులు గుండాల గోపినాథ్ రెడ్డి, తిరుపతి ఫిల్మ్ సొసైటీ కార్యదర్శి సిఆర్కే శేషగిరిరావు మాట్లాడుతూ స్వాతంత్ర సమర యోధుల త్యాగ నిరతిని కొనియాడారు. నేటి యువత స్వాతంత్ర సమర యోధుల చరిత్ర తెలుసుకుని ఆ స్ఫూర్తితో దేశభక్తి గల ఉత్తమ పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సాంబోలు హరినాథ్, కొండే సుబ్రహ్మణ్యం రెడ్డి, కొండే చెంగారెడ్డి, పొన్నాల జయదిరెడ్డి, కామేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన్యం వీరుడు అని కొలవబడేటువంటి అల్లూరి సీతారామరాజు గారు 127వ వర్ధంతి. తన 60 తల్లిదండ్రులను కోల్పోయి అత్యంత దీనస్థితిలో బంధువుల సహకారంతో విద్య కొనసాగిస్తూ ఊరూరు తిరుగుతూ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖపట్నాల్లో తిరుగుతూ కొద్ది రోజులు చదువు సాగక అధ్యాపకుడు బెది కొట్టినాడనేటువంటి పాఠశాల మానేసి అడవుల్లోనూ కొండల్లో గుట్టల్లో తిరుగుతూ ఆదిజాతి వాసులు అడవుల్లో ఉండేటువంటి వాళ్ళు పడుతున్నటువంటి బాధలు చూచి ఆనాటి బ్రిటిష్ వాళ్ళు పోడు భూములకు వ్యవసాయాన్ని నిలిపివేసి కనీసం యొక్క అడవి ఉత్పత్తులను తెచ్చుకుని అమ్ముకునేందుకు కూడా గిరిజనులకు అవకాశం ఇవ్వకుండా వాళ్ళని హింసిస్తున్న దాన్ని చూచి వాళ్ళ బాధలకు ప్రేరేపితుడై వాళ్ళ కోసం స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని వారికి బ్రిటిష్ వారి నుంచి విముక్తి కలిగించాలనేటువంటి ఉద్దేశంతో పోరాడి తన 26వ అశువలు బాసినటువంటి బ్రిటిష్ వాళ్ళ దాష్టీకానికి కాల్చివేయబడినటువంటి వీరుడుగా తిరుగుబాటు ఒకటే బ్రిటిష్ వాళ్ళని తోరడానికి అవకాశం ఉంటుందనేటువంటి ఎంచుకుని ఆ పంధాలో మన్యంలోనే అతని యొక్క విద్యనంతా ప్రదర్శించి వాళ్ళ కోసం పోరాడి అశువులు బాచినటువంటి స్వాతంత్ర సమరయోధుడు పింగళ వెంకయ్య గారి వర్ధంతిని ఈరోజు ఇక్కడ చిగోరు ఆధ్యాత్మిక కేంద్రంలో జరుపుకోవడం, దానిలో మేము పాల్గొనడం మాకెంతో సంతోషదాయకంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నామంటే దానికి కారణం నేటి యువత వీరిని గురించి తెలుసుకోలేకపోవడం. వీరి గురించి మనం జయంతులు వర్ధంతులన్నా చేస్తే నేటి యువత వీటి స్ఫూర్తితో మన దేశ అభివృద్ధికి పాలు పంచుకుంటారనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు చేయడం, ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ వారిని స్మరించుకోవడం అనేది చాలా సంతోషదాయకము. మాకు నోటికి వచ్చిందా లేదా మాకు తెలిసిన జ్ఞానాన్ని కానీ అటు ఇటుగా మేము మాట్లాడగలుగుతున్నాం అంటే వాక్ స్వాతంత్రం. అటువంటి వాక్ స్వాతంత్రాన్ని మనకి సముపార్జించిన నాయకుల్ని మర్చిపోవటం అనేది చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి నేటి సమాజంలో. దాన్ని దృష్టిలో పెట్టుకుని మరి మరి అల్లూరి సీతారామరాజు అయితే తన యొక్క అది సినిమాలు అవ్వనండి ఏదైనా అవ్వనండి తనకు జరిగిన చిన్న అవమానాన్ని భారతీయులపై బ్రిటిష్ వాడు చూపించిన ఒక చిన్న చూపుతో అతనిలో ఒక విధమైన వీరోచితమైన ఆలోచన రావటం, ఆ ఆలోచన అనుగుణంగానే భారతదేశానికి స్వాతంత్రం తేవాలనే ఒక ఉద్దేశంతో నడుం బిగించి దేశం కోసం ప్రాణాలు అర్పించిన వారిలో ప్రముఖుడిగా మనం చేస్తాం.